రండి బాబు రండి, ఒక్క రూపాయి కట్టండి, 10,000 పట్టుకెళ్ళండి. తినటానికి లోను, ఉండటానికి లోను, తిని తిరగటానికి లోను. తినడానికి లోను, ఉండటానికి లోను, తిని తిరగడానికి లోను. బాగుంది. పెళ్లికి లోను, విడాకులకు లోను, ఇది మా ఆవిడతో పెట్టినాం. సెక్యూరిటీ అక్కర్లేదు, గ్యారంటీ అక్కర్లేదు. అది ఆడకే ప్రాబ్లం. భూమి మీదే కాదు, చంద్రమండలంలో కూడా ప్లాట్కి లోను. వసూలు చేసుకోవడానికి వీడు కూడా రాలేరు అక్కడికి. తీసుకోవచ్చు. రూపాయికి 10,000, రూపాయికి 10,000. రూపాయి కడితే 10,000 అప్పిస్తారా? అందుకే బ్రెయిన్ లేనిదే బ్యాంక్ అన్నారు. ఈ బ్యాంకు వాళ్ళు క్రేజ్ కోసం లాస్ వచ్చిన కేర్ చేయరు. ఎవరు వచ్చి బ్యాంకును దోచేసే లోపు మనమే దోచేద్దాం. ఓ వెల్కమ్ వెల్కమ్ టు అవర్ న్యూ కస్టమర్. వెల్కమ్ వెల్కమ్. తుష్ బ్యాంకు అనుంది ఏంటి? స్విట్జర్లాండ్ స్విస్ బ్యాంక్, ఇండియాలో తుష్ బ్యాంక్. ఓహో, నాకు అర్జెంట్ గా లోన్ ఇప్పించేస్తే వేటపాలెం లాస్ట్ బస్ వెళ్ళిపోతాను. తప్పకుండా. మీది వేటపాలెమేనా? మా ఎండిది కూడా వేటపాలెమేనండి. అయితే నా పని చాలా తేలిక అయిపోతాను. రండి, పరిచయం చేస్తాను. అయితే పదండి. దొరికాడు బక్రా. దొరికారు బక్రాగా. నో 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 నో. లాస్ట్ టైం అమితాబ్ బచ్చన్ మన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తానని చాలా రిక్వెస్ట్ చేశారు. అమితాబ్ బచ్చన్? యా, బిగ్ బి. బిగ్ బి అంటే ఆయన బిరుదు. yes. ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. థాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్, హి ఇస్ అవర్ న్యూ కస్టమర్ మిస్టర్ వెంకటరత్నం. మాది వేడపాలెం అండి. మీది వేడపాలెం అంటగా? యా, ఒకప్పుడు. కూర్చోండి. ఓకే సార్, ప్లీజ్ చెప్పండి. ఇదిగోండి రూపాయి, 10,000 లోన్ ఇప్పించండి. అసిస్టెంట్ మేనేజర్ కమింగ్ సార్. ఆయన దగ్గర సంతకాలు తీసుకుని 10,000 ఇచ్చే. ఓకే సార్. రూపాయికి 10,000, ఇంకో రూపాయి ఇచ్చి ఇంకో 10,000 కొట్టేయచ్చు సార్. ఎందుకైనా మంచిది, ఇంకో 10,000 లోన్ ఇప్పిస్తారా? వై నాట్. మీకు పూర్తిగా సేవ చేయడానికే మేము ఇక్కడ ఉన్నాం. అయినా 20,000 తీసుకెళ్ళి ఏం చేస్తారు? కావాలంటే ఓ 10 లక్షలు తీసుకెళ్ళండి. 10 లక్షలా? ఏం చాలవా? పాతికైనా అడ్జస్ట్ చేసుకుంటానండి. అయితే కౌంటర్లో 10,250 రూపాయలు కట్టండి, చెక్ ఇస్తారు, తీసుకెళ్ళండి. 10,250 ఎందుకండి? 5 లక్షలకి 250 కదా. నో నో నో, పెద్ద పెద్ద అమౌంట్స్ ఇచ్చేటప్పుడు 10,000 రూపాయలు డిపాజిట్ గా తీసుకుంటాం. రేపు లోన్ కట్టేటప్పుడు ఆ 10,000 రూపాయలు తక్కువ కట్టండి. ఓహో, అలా ఇచ్చారా ఫెసిలిటీ? అలాంటప్పుడు చెక్ ఎందుకండి? క్యాష్ ఇవ్వండి, బ్యాగ్ లో సర్దుకుపోతాను. ప్లీజ్ సార్, క్యాష్ ముఖ్యం కాదు, మీ సేఫ్టీయే ముఖ్యం. మొన్న ఇలాగే ఒక కస్టమర్ కి 10 లక్షలు క్యాష్ ఇచ్చాం. ఏం జరిగింది? అంతే, అతను బస్సులో వెళ్తుండగా పైన తలకాయ లేదు, కింద క్యాష్ బ్యాగ్ లేదు. డేంజర్ ఉందా? అయితే చెక్ ఇప్పించండి. మరి మీరు 10,000 ఇచ్చేస్తే మీ అకౌంట్ క్రెడిట్ చేస్తాం. నేను కూడా మీకు చెక్ వచ్చాండి. నో నో నో, ఇక్కడ ఓన్లీ క్యాష్ బిజినెస్. అబ్బే ఏం లేదండి, వేటపాలెం నుంచి వచ్చేప్పుడు అదేదో సన్నబడే మిషన్ దమ్మని మా ఆవిడ 15,000 ఇచ్చింది. అందులో 10,000 ఇస్తే మిషన్ డబ్బు తగ్గుతుంది. మిషన్ ఎందుకండి? ఇక్కడ జరిగిన మ్యాటర్ తెలిస్తే ఆటోమేటిక్ మీ ఆవిడే సన్నబడుతుంది. అంతేనంటారా? అయితే తీసుకోండి. క్యాష్ ఇక్కడ కాదు, అక్కడ. ఇదిగో అమ్మ, 10,250 రూపాయలు. ఓకే సార్. నా 5 లక్షల రూపాయలు చెక్కు నాకు ఇప్పిస్తేనే వెళ్తాను. 5 లక్షలు? మడిచి ఎక్కడ పెట్టుకున్నా మీ జోలికి ఎవ్వరు రా. 5 లక్షలు ఇంకీ బ్యాంక్ పని తీసుకో. మనుషుల్లో స్వార్థం పెరిగిపోయింది. రూపాయి కట్టి 10,000 పట్టుకుపోదామని లైన్ కట్టేశారు. బాక్సింగ్ అంటే చేతికి గ్లోవ్ వేసుకుని మూతి మీద గుద్దేసుకుంటారు, అదే. అంటే అప్పుడు నువ్వు బాక్సర్ కాదా? ఇప్పుడు కూడా కాదు. మీకు సెట్ చేసేది? నన్నే అమ్మాయికి సెట్ చేయండి. డామన్ గర్ల్, డామన్ గర్ల్, యు ఆర్ మై డామన్ గర్ల్. మర్మల్లైనా హరవిల్లైనా నీ కన్నానా. రోజు సాయంత్రం వాల్టర్ క్లబ్ లో ప్రాక్టీస్ చేస్తుంది. ఏటి ప్యాకట? ఓ,